కావలి నియోజకవర్గం పరిధిలో సమస్య పరిష్కారం కోసం డయల్ ఎవర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం 8 గంటలకు ప్రారంభమై 9 గంటలకు ముగియనుంది. నేటి ఉదయం 8 గంటలకు కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సుమారు 29 ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రతి కాల్ కు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్తే సార్. ఎందుకంటే దీని గురించి గతంలో కూడా మన ఎంపీ గారు రాజమోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము ఫాలో చేస్తా ఉన్నాము. తర్వాత ఈ మధ్య మన ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన ఎంపీ గారు కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్గా ఇచ్చున్నాను. ఈ విధంగా మన కావలి నియోజకవర్గంలో బిట్రకొండ రైల్వే స్టేషన్ కాడ దాదాపు 1800 ఎకర్స్ ఉంది. రైల్వేస్కి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ చెన్నై నుంచి విజయవాడకు మధ్య ఎక్కడక్కడ లేదు. కాబట్టి ఇక్కడ ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే బాగుంటుందని నేను చెప్పున్నాను. దాన్ని ఆయన ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ రాస్తున్నారు. కాకపోతే ఇంకా దాని మీద ఏమి యాక్షన్ అయితే ఇంకా రాలేదు. తొందరగా నేను అనుకోవటం తప్పకుండా మనం అంతా చేస్తున్న ఈ కృషి అయితే గ్యారంటీగా ఫలిస్తుందని నా ఆశ కదా సార్. మీగాకి తప్పకుండా చేసేదానికి ఎప్పుడు కూడా మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం సార్. అదైతే మనకి చాలా ఎంప్లాయ్మెంట్ కానీ మన ప్రాంతం కానీ అభివృద్ధి చెందేదానికి బాగా అవకాశం ఉంటుందని నా ఆశ కదా సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? 11 చెప్పండి. ఏం మీకు హౌసింగ్ మీకు అది? ఓకే. నేను అంటే ఎక్కడ హౌసెస్ కడుతున్నా మీరు? 11 వార్డేనా కట్టేది హౌస్? పదహారు కడుతున్నా. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్య ఇచ్చిన జగనన్న కాలనీస్గా తీసుకొని కట్టుకుంటున్నారా లేకుంటే బయట మీరు సొంతంగా కట్టుకుంటున్నారా? ఓన్ సైడ్ లో కట్టుకుంటున్నారా? ఓకే చేసారా? ఓకే. మీరు ఒక పని చేయండి, నేను నోట్ చేసుకుంటాను. మీ పేరు చెప్పండి. మీ పేరు ఏంది? ఎవంత్ వార్డు. ఓకే. సో నేను హౌసింగ్ ఈ గారితో మాట్లాడతాను. మాట్లాడి మీ బిల్లు ఎందుకు పెండింగ్ ఉంది అదేవిధంగా అది కనుక్కొని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీక్ వరకు మీకు అన్నీ మీకు అందజేస్తామండి. తప్పకుండా చేసి పెడతాము. ఓకే ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్.
హలో, నమస్తే అండి, ప్రవీణ్ కుమార్ చెప్పండి. నమస్తే నమస్తే అమ్మా. మా యాక్చువల్గా బ్రిడ్జ్ ఇంతకుముందు శాంక్షన్ చేస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ టెండర్ గడిపోయి తర్వాత మధ్యలో అతను అప్స్కాండింగ్ అయిపోయారు, అందుకని ఆ టెండర్ వచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త టెండర్ పిలుస్తున్నారమ్మా. ఆ టెండర్ అవును, కరెక్ట్ కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి 2.5 అయింది, దాన్ని నేను ఫాలో చేసి ఇప్పుడు అది క్యాన్సిల్ చేపించి దాన్ని ఎట్టనా సరే కంప్లీట్ చేయాలని సీఎం గారి గారు చెప్పున్నాను. సీఎం గారు దాన్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు కొత్త టెండర్ అంటే ఇక్కడ ప్రభావం చెప్పున్నాడు, అయిపోద్ది ఇక 2-3 నెలలు టెండర్ ఇక్కడ అయిపోద్ది, అయిపోగానే స్టార్ట్ చేస్తారు అది. థ్యాంక్స్.